కాంగ్రెస్ పార్టీ ఈ రోజున గెలుపు బావుట ఎగరవేసింది. బీఆర్ఎస్ అనేది ఒక అడుగు వెనకపడి చతికిలబడింది బ్యాలెట్ బాక్సుల ముందు. పదేళ్ల తన అప్రతిహత అధికార యాత్ర ఈరోజుతో నిర్వీర్యం కాబోతుంది, లేకపోతే ఆగిపోనుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్లో ఉన్న కాంగ్రెస్ కోవర్ట్లు ఎవరు? బీఆర్ఎస్ ఓడిపోవడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి అంటే, బీఆర్ఎస్లో అసంతృప్తుల మెడద పాయింట్ నెంబర్ వన్. అసంతృప్తులు అనేవాళ్ళు ఎవరెవరు ఉన్నారు అంటే, టికెట్లు రాకుండా అసలు బాలకసుమన్ అయితే ఒక రేంజ్లో వినిపించాడు, కేసీఆర్ గాడు గీడు అంటూ తన వాయిస్ బయటపడ్డ పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు కొందరు. ఆ తర్వాత బీఆర్ఎస్కి తనకు తాను స్వయంగా కొన్ని తప్పులు చేసుకుంది. దళిత బంధువులు అక్రమాలు జరుగుతున్నాయని స్వయంగా కేసీఆర్ ప్రకటించుకోవడం. రెండోది వచ్చేసి ఏమో ఇదే చివరి ఎన్నిక కావచ్చేమో అని చెప్పి, అదే చివరి ఎన్నిక లేకపోతే మనకి ఇది అధికార యుగం, ఈ శకం బీఆర్ఎస్ అధికార శకం సమాప్తి కావచ్చేమో అన్న కోణంలో ఒకటి, కేసీఆర్ ఎమోషనల్ అవ్వడం. ఇవన్నింటినీ పక్కన పెడితే బీఆర్ఎస్లో కాంగ్రెస్ కోర్టులు ఉన్నారా ఉంటే వాళ్ళు ఎవరు? ఇంటెలిజెన్స్ లీకులతో కేసీఆర్ ఏం చేశాడు, వాళ్ళని కట్టడి చేయడానికి రేవంత్ రెడ్డి ఎలా స్కెచ్ చేశాడు అనేది ఇప్పుడు సబ్జెక్ట్. నిజంగా అయితే ఇంటెలిజెన్స్ ఆల్రెడీ ఒక రిపోర్ట్ ఇచ్చింది కేసీఆర్, సీఎం కేసీఆర్కి, లేదండి కాంగ్రెస్ కోసం మీ లీడర్లో కొందరు బలంగా పనిచేస్తున్నట్టుగా మాకు వివరాలు ఉన్నాయి. వాళ్ళు సుమారు ఒక 15 మంది ఉన్నారంట. ఆ 15 మంది ఎవరు ఏంటి అంటే, వాళ్ళు కాంగ్రెస్కి టచ్లో ఉంటూ కాంగ్రెస్ రేపు గెలిస్తే అటు వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డ వాళ్ళ సంఖ్య అక్షరాల 15 మందిగా గుర్తించారు. దాంతో వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయనేది బీఆర్ఎస్ ఇప్పటికే ఒక నిఘా పెట్టేసింది. ఇది పక్కన పెడితే ఇది ఎందుకు కాంగ్రెస్ ఈ విధంగా చేయాల్సిన పరిస్థితి ఎందుకుంది, బీఆర్ఎస్ని లోపల కోవర్ట్ని ఎందుకు ఉంచింది అంటే, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అనేది దాని శాసనసభ పక్షం నేరుగా వెళ్ళి బీఆర్ఎస్లో కలిసింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అనేది అన్ని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలన్న కోణంలో ఆల్రెడీ కొన్ని పథకాన్ని రచించి పెట్టుకుంది రేవంత్ రెడ్డి వర్గం. ఎందుకు అంటే మనల్ని వీళ్ళు ఎలాగైనా సరే మనకిచ్చిన దెబ్బకి రిటర్న్ ఇవ్వాలి, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అండ్ రేవంత్ రెడ్డి ఒక వర్గాన్ని లోపల చేరి తయారు చేసి పెట్టుకున్నట్టు, ఆయన మార్కు రాజకీయాల్ని ఆయన వాడినట్టుగా ఇక్కడ ఒక బోగట్ట. ఈ విషయాలను ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ ఇవి నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు సమాచారం అందజేయడము, ఆ సమాచారం కాస్త బాస్ గులాబీ బాస్కి వెళ్ళడం, దాని మీద ఒక ఫోకస్ పెట్టినా కానీ అది పెద్దగా రిజల్ట్ ఇవ్వలేదు. దీంతో ఏమైపోయిందంటే, ఒక పక్క చూస్తే సర్వేల్లో గ్రాఫ్ పెరిగిపోతుంది, మరో పక్క చూస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి. ఈ దానితో అసంతృప్తులు ఉన్నారు, వీళ్ళందరి యొక్క దానితో వ్యతిరేకత పెరిగింది. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ఓటమికి కారణాలుగానే మనం చెప్పుకోవాలి. అయితే పార్టీలో ఉంటూనే దెబ్బ కొట్టిన వాళ్ళకి ఈయన ట్రీట్మెంట్ ఇచ్చే లోపల వాళ్ళే జంప్ కొట్టే అవకాశం ఉందని, ఎప్పుడైతే డిసెంబర్ 9వ తేదీన రేవంత్ రెడ్డి ఈ విధంగా ప్రమాణం చేస్తాడో వెంటనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఒక 15 మంది వెళ్ళిపోయే అవకాశం ఉంది, పార్టీలు మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, పార్టీ అక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పార్టీలో చేరిన వాళ్ళు ఇలాంటి స్కోప్తో ఉన్నారు. వీళ్ళు పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళే ఎక్కువ శాతం ఇక్కడ అక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఏమిందో మల్లారెడ్డి ఏమన్నాడంటే, నేనే కాంగ్రెస్ పార్టీలో నాకున్న పలుకు పడిన వాడి, ఎంతోమందికి నేను ఇప్పించాను, టికెట్లు ఇప్పించాను అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒక నైతికకు సంబంధించిన వ్యవహారం ఉంది. ఒక 20 మంది కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లోకి వచ్చేదానికి అవకాశం ఉందా అంటే, ఒక 4-5 బీఆర్ఎస్ లీడర్ల ద్వారా కీలకంగా కాంగ్రెస్లో కొంత టికెట్లు ఇప్పించడం ఇలాంటి ప్రక్రియలన్నీ జరిగినాయి. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఇప్పించి వచ్చే పరిస్థితి ఉందా అంటే, ఇక్కడ మనకి ఒక మేజర్ డిఫెక్ట్ ఏంటంటే, ఎలాగైనా సరే ప్రభుత్వాన్ని నెలకొల్పాలి అనేది ఒక ఎత్తు. దాని మీద కేసీఆర్ వ్యూహరచన చేస్తాడంటే, కనీసం 59 సీట్లు వెంకటరెడ్డి అన్నట్టు 59 సీట్లు కానీ కాంగ్రెస్కి వస్తే ఖచ్చితంగా ఆ ప్రమాదం ఉంది. ఇంకోటి, గవర్నర్ కూడా మ్యాజిక్ ఫిగర్ దాటిన పార్టీని గవర్నమెంట్ని ఏర్పాటు చేయమని
ఆహ్వానం పలుకుతారు. ఈ క్రమంలో బీఆర్ఎస్కి ఇప్పటికున్న కండిషన్లో ఇలాంటి గిమిక్ లేకపోతే ఇలాంటి ట్రిక్ పొలిటికల్ ట్రిక్ ప్లే చేయడానికి అంత తేలిగ్గా చొరవ తీసుకోదు. దీనివల్ల ఇప్పుడు ఏం జరగబోతుందంటే బీఆర్ఎస్లోనే కాంగ్రెస్ కోవర్ట్లుగా ఉన్నవాళ్ళు కాంగ్రెస్ లోపలికి వెళ్ళి రిటర్న్ గిఫ్ట్ రూపంలో దీన్ని రేవంత్ రెడ్డి రెండు మూడు మాటలు గట్టిగా అన్నాడు, నన్ను చెప్పకూడదు తినిపించాడు, ఓకే నేను రేపు కేసీఆర్కి చెప్పకూడదు తినిపిస్తాను, ఇదొకటి. ఆ తర్వాత మా పార్టీ లీడర్స్ అందరినీ అటువైపుకి లాగేసుకున్నారు, ఇదొకటి. ఆ తర్వాత కాంగ్రెస్ ఓటు వేయడం అంటే అది బీఆర్ఎస్ ఓటు వేయడంతో సమానమని హనుమంతన్న లాంటి వాళ్ళు కూడా అన్నారు. ఈ క్రమంలో వీటన్నిటికీ నేను సమాధానం చెప్పాలి అని కాంగ్రెస్ ఈ రోజున టీపీసీసీ చీఫ్, రేపు కాబోయే ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి, వీటన్నిటికీ బదులు చెప్పడానికి ముందు నుంచే ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం. ఆయన రెండు మూడు పథకాలు వేశాడు. ఓ పక్కేమో కాంగ్రెస్లో తనకి ఉన్న ప్రత్యర్థులు తన సీఎం సీటు కోసం ఆశించి తనని 24, ఇప్పుడు వెంకటరెడ్డి ఒక మాట అంటాడు, సీఎం అనేది మనం నిర్ణయించాం రా నాయన, అది సోనియా గాంధీ నిర్ణయిస్తారు అని. అలాగే వాళ్ళకి ఇప్పటికీ హోప్స్ ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి, 5 ఏళ్ళు పూర్తయ్యే వరకు హోప్స్ ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళలో వాళ్ళే మత కల్లోలాలు ఇంకేమన్నా సృష్టించి ఈ రెడ్డి గవర్నమెంట్ బాగలేదు అన్న కోణంలో కొన్ని వివాదాలు సృష్టించి ఈ ప్రభుత్వం సరిగా లేదన్న కోణంలో వాళ్ళు ఏదైనా చేసినా చేస్తారు కాబట్టి అందుకే చాలామంది భయపడింది. ఈ క్రమంలో వీటిని ఓ పక్క కంట్రోల్ చేసుకుంటూ మరో పక్క బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళతో టచ్లో ఉండి వాళ్ళతో ఉల్టా మామూలుగానే కేసీఆర్ వాళ్ళెవరో గుర్తించాడు, ఒక 15 మందిని మనం ముందే అనుకున్నాం, వాళ్ళని వాళ్ళ కదలిక మీద నిఘా పెట్టాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళతో రివర్స్లో కేసీఆర్ కన్నా మించిన ఎత్తుగళ్ళు వేసి వాళ్ళకి రివర్స్లో జర్క్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలో ఆ 15 మంది యొక్క జాబితా మీకు విడుదల కాబోతుంది అనేది స్పష్టమైన నిఘా వర్గాల సమాచారం. ఇక్కడ సీఎం కేసీఆర్ వరకే వెళ్ళింది, వాళ్ళు కూడా త్వరలో బయటపడిన ఆశ్చర్యం లేదు అన్నది ఇక్కడ బాగా తరచుగా వినిపిస్తున్న మాట. దట్స్ ఇట్.